హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ గుంటూరు జిల్లా కొల్లిపెర మండలం దావులూరు గ్రామంలో పునర్నిర్మించిన శ్రీ గంగా పార్వతి సమేత గోకర్ణేశ్వర స్వామి వారి ఆలయం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది ఈ నెల పదవ తేదీన ఉదయం ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషములకు ఆలయ శిఖర ధ్వజస్తంభ ప్రతిష్ఠతో పాటు గణపతి కుమారస్వామి నందేశ్వర కాలభైరవ బలిపీఠ చండీశ్వర నవగ్రహ నాగేంద్ర స్వామివార్ల విగ్రహాలతో పాటు శ్రీ గంగా పార్వతి సమేత గోకర్ణేశ్వర స్వామివారి మరియు కాశీ విశ్వేశ్వర స్వామివార్ల విగ్రహ ప్రతిష్ఠించనున్నట్లు ఆలయ ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి తెలిపారు శైవాగమ పద్ధతిలో బ్రహ్మశ్రీ మామిళ్ళపల్లి మృత్యుంజయ ప్రసాద్ ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు పూజా కార్యక్రమాలలో భాగంగా ఈ నెల ఎనిమిది నుంచి విశేష పూజలు ప్రారంభం కానున్నాయి శ్రీ గంగా పార్వతీ సమేత గోకర్ణేశ్వర స్వామి వారి ఆలయ ప్రాచిత్యాన్ని ఒక్కసారి పరిశీలిస్తే దావులూరులో కొలువై ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత స్వామి ఆలయాన్ని పదకొండు వందల ముప్పై రెండులో దావులూరి రెడ్డియగు కొమ్మనాయుడి చే నిర్మించబడినట్లు తెలుస్తోంది తమ పాలకుడైన రాజేంద్ర సోడ గొంకరాజు పేరున కొమ్మనాయుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు స్వామివార్ల నిత్య నైవేద్యము దీపారాధనల కొరకు కొమ్మనాయుడు భూదానం చేసినట్లు శాసనముల ద్వారా తెలుస్తోంది తొలి నాళ్లలో గర్భాలయము అంతరాలయము నిర్మించగా మండపాన్ని పదకొండు వందల నలభై ఒకటిలో కొమ్మనాయుడే నిర్మించినట్లు తెలుస్తోంది ఆలయ నిర్మాణానికి సంబంధించిన వివరాలు కొమ్మనాయుడు దేవాలయంలో వేయించిన శాసనములను బట్టి అర్థమవుతోంది ఆనాటి శాసనము నాగ స్తంభం పేరుతో పిలువబడుతూ నేటికీ దేవాలయంలో ఉండటం ఒక విశేషం పన్నెండవ శతాబ్దంలో వేసిన తెలుగు శాసనమిది పదకొండు వందల ముప్పై రెండులో ఈ దేవాలయ నిర్మాణం ప్రారంభించి పదకొండు వందల నలభై రెండులో పూర్తి చేసినట్లు శాసనం ద్వారా అర్థమవుతోంది క్రీస్తు శకం పదకొండు వందల నలభై మూడులో కొమ్మనాయుడు తల్లి ఐతాంబిక యాభై ఐదు గోవులను దానం చేసినట్లు శాసనంలో పేర్కొనబడింది వెలనాటి సోడుల గురించి వివరించే శాసనాల్లో దావులూరి శాసనం ఒకటని చెప్పవచ్చు ఎంతో ప్రాచస్యం కలిగిన శ్రీ గంగా పార్వతీ సమేత గోకర్ణేశ్వర స్వామివారిని భక్తితో కొలిసిన వారికి కొంగు బంగారం అవుతుందని భక్తుల విశ్వాసం అలాగే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం అలాగే ఈ ఆలయానికి దక్షిణ భాగాన పదిహేను వందల పదిలో నాటి గ్రామ కరణమైన జోగిరాజు కాలినడకనే కాశీకి వెళ్ళి అక్కడ నుండి కాశీ నామముతో లింగాన్ని తెచ్చి ప్రతిష్ఠించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి